స్త్రీలందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు హర్షిత్. పట్టాలెక్కని ప్రాజెక్టులు ఏళ్ల తరబడి సాగుతున్న రైల్వే ప్రాథమిక తుది సర్వేలు ప్రతిపాదనలో ఉన్నవి మంజూరు చేస్తే 83,543 కోట్ల కొత్త పనులు, వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు, సెట్ చేతికి సాంకేతిక ఆధారాలు, సీట్ చేతికి సాంకేతిక ఆధారాలు, ఫోన్ ట్యాపింగ్ పై డిఓటి నుంచి సైతం కీలక సమాచారం, మేడిగడ్డలో భారీగా ఇసుక కూడిక, 14 ఇసుక బ్లాక్లలో 92.77 లక్షల టన్నుల గుర్తింపు, ఈవీఎంలపై మస్క్ చీకట్లు, అమెరికాలో వాటిని వాడొద్దన్న టెస్లా అధినేత, ఆగస్టులో ఫ్యాక్స్కాన్ ఉత్పత్తులు జోరు, పత్రిక రంగానికి మార్గదర్శి దర్శనికుడు, బహుముఖ ప్రజ్ఞశాలి తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేశారు రామోజీరావుకు అక్షరాంజలి సభలో సంపాదకులు సీనియర్ పాత్రికేయులు, కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది, విద్యుత్పై అసెంబ్లీలో న్యాయ విచారణ కోరింది బారాస, ఇప్పుడు కక్ష సాధింపు అనేవారిది అవగాహన రాహిత్యమే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్య, కృష్ణా జిల్లాలలో న్యాయమైన వాటా దక్కాల్సిందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూలై ఆఖరులోగా తేల్చేయండి. ఎన్టీపీసీ నుంచి 2,400 మెగావాట్ల కరెంటు కావాలా వద్దా, రాష్ట్ర విద్యుత్ శాఖకు కేంద్ర మంత్రి కట్టారు ప్రశ్న. గురుకుల స్థలం 2 ఎకరాలు మాయం, విద్యాసంస్థల భూమిలో ఇతరులకు రెవెన్యూ శాఖ పట్టాలు, జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేద్దాం, బక్రీద్ నమాజుకు ఇద్గాల ముస్తాబు మేల్కొనుకుంటే ముప్పు ప్రమాదం. పాఠశాలకు వంటగది నిర్మాణం, మొదటి వరకు నరికేసిన మళ్ళీ చిగురిస్తా, పైకి పచ్చదనం లోపల మురుగుమయం, 21 నుంచి మేడిగడ్డలో భారీగా ఇసుక కూడిక, సైబర్ వలతో విలవిల మృత భూమికి రప్పించడం ఎలా, కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది, వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు, పట్టాలెక్కని ప్రాజెక్టులు సీట్ చేతికి సాంకేతిక ఆధారాలు, ఏదో ఫస్ట్ పేజ్ వచ్చా ఇక్కడ కూడా వచ్చాయి,
ఎస్ఐలుగానే పుష్కర కాలం 317 జీవ ప్రభావంతో పదోన్నతులకు నిరీక్షణ. 2012 బ్యాచ్ పూర్వ వరంగల్ జోన్ ఎస్ఐలది విచిత్ర పరిస్థితి. ఇది పుష్కర కాలం అంటే 12 ఇయర్స్ అన్నమాట. 12 ఇయర్స్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఎస్ఐ గారు అయితే ఉన్నారు, వారైతే 12 ఇయర్స్ నుంచి అయితే అక్కడనే ఉంటున్నారు అన్నమాట. అంటే అక్కడనే అంటే ఒక దగ్గర ట్రాన్స్ఫర్ అయింది, అక్కడనే 12 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ అవుతుంది. కానీ ఇంకా వాళ్ళకి ప్రమోషన్ అయితే వస్తుంది అని అంటున్నారు సిఏలకైతే. ఇది నిరీక్షణ అంటే ఇంకా వెయిట్ చేస్తూ ఉండడం అన్నమాట. వెయిట్ చేస్తూ ఉండడం అంటే దానికోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మనం పుష్కరాలు అనేది వడ్డైతే చాలా దగ్గర అయితే వింటాము. ఎగ్జాంపుల్ నీటి పుష్కరాలు ఇట్లా అయితే దేవుని దగ్గర అంటారు, గోదావరి పుష్కరాలు. ఈ పుష్కరాలు అనేది 12 అన్నమాట. ఈ 12 ఇయర్స్ ఒకసారి జరుగుతుంది. చుక్క రక్తం తీయకుండా 5 నిమిషాల్లో ఫలితాలు. సాఫ్ట్వేర్ను రూపొందించిన సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్స్ సైన్వి యాంటీబయాటిక్స్ వినియోగాన్ని నియంత్రించే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో 10,000 మందిపై ప్రయోగాత్మక పరిశీలన. ఇదైతే చుక్క రక్తం తీయకుండా మొత్తం 5 నిమిషాల ఫలితాలు. అంటే ఇప్పుడు ఏఏ అయితే కొత్తగా అయితే ఇన్వెంట్ అయితే చేశారు కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి అయితే దాన్ని అయితే రూపొందించారు. ఇది సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వాళ్ళైతే ఇది కొత్త ట్రిక్ అయితే తయారైతే చేశారంట. ఏఐతో అయితే ఒక డ్రాప్ బ్లడ్ని కూడా తీయకుండా మొత్తం ఆ రోబోట్ చూడగానే మొత్తం చెప్తుందంట. తిరుమలలో భక్తుల రద్దీ. ఆగస్టులో ఫాక్స్కాన్ ఉత్పత్తులు సురు. శ్రీవారి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం. జాతిపితపై అభిమానం, ఇంటి ప్రహరీపై విగ్రహం. అంటే జాతిపిత అంటే గాంధీజీ గారు. అంటే గాంధీజీ గారి శిల్పం అయితే ఒక ఆయన అయితే అభిమానం పెట్టుకొని ఇంటి ముంగట అయితే శిల్పం అయితే కత్తించుకున్నారంట. చిటపట చినుకులే జీవం పోసే జల్లులేవి. ఆందోళనలో పత్తి రైతులు. త్యాగం సేవా నిరతి అందిపుచ్చుకుందాం. బక్రీద్ సారాంశం ఇదే. ఎరువుల నిల్వలు సరఫరాపై నిఘా. రాయితీ బియ్యం పట్టివేత. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం. ఇప్పుడైతే ఎడిటోరియల్ పేజ్కి అయితే వచ్చాను. G7లో భారత్ చేరుతుందా? నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరుగు పొరుగుతో పాటు పాశ్చాత్య సంపన్న దేశాలకు ఇండియాను దగ్గర చేసేందుకు యత్నిస్తున్నారు. తన విదేశాంగ విధానాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. తాజాగా ఇటలీలోని అపోలియాకు వెళ్ళి గ్రూప్ ఆఫ్ 7 G7 సదస్సులో పాల్గొన్నారు.
అంటే ఇదైతే G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అన్నమాట. ఇందులో అయితే మన ఇండియా అయితే చేరుతున్న అడుగుతున్నారు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లో అయితే నరేంద్ర మోడీ గారు అయితే 3 times అయితే గెలిచారు, ఈ 3rd time. అందుకే ఇప్పుడైతే నరేంద్ర మోడీ గారు అయితే ఇప్పుడు G7 లోకి అయితే ఇండియాని పంపించడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చూపుతున్నారు. G7 కంట్రీస్ అయితే అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఇవైతే 7 కంట్రీస్ G7లో అయితే ఉంటాయి. అందులో కూడా మన ఇండియా కలిస్తే ఎట్లా ఉంటుందని అయితే నరేంద్ర మోడీ గారు అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు G7 నిన్న జరిగిన తాజా ఇటలీలో G7 అయితే గ్రూప్ ఆఫ్ 7 ఆ మీటింగ్ అయితే జరిగింది కంట్రీస్ది. అందులో అయితే ఇండియా కూడా ఇండియాని అయితే ఇన్వైట్ అయితే చేశారు. ఇన్వైట్ చేయడం వల్ల నరేంద్ర మోడీ గారు అయితే వెళ్ళారు. చైనాపై విమర్శలు అంటే మొత్తం అన్ని కంట్రీస్ అయితే చైనా మీద అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. మరిన్ని దేశాలను చేర్చుకొని అంటే అయితే ఆ G7లోకి అయితే మరిన్ని కంట్రీస్ అయితే చేర్చుకోవాలని అంటున్నారు. వర్ధమాన దేశాల వాణి, వర్ధమాన దేశాలు అంటే టు బి డెవలప్డ్ కంట్రీస్ అన్నమాట. ఇప్పుడు అవి కూడా టు బి డెవలప్డ్ కంట్రీస్ అంటే అవి కూడా G7లోకి వస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. వాటిని ఇంగ్లీష్లో థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు. అంటే ఇంకా డెవలప్డ్ కాకుండా ఇప్పుడిప్పుడే కొంచెం స్టెప్ బై స్టెప్ డెవలప్ అయితే అవుతున్నాయి కంట్రీస్. అందులో మన దేశం కూడా ఉంది ఇండియా. తెలుగులో వర్ధమాన దేశాలు అంటారు. ఎప్పుడైతే నెక్స్ట్ ఆర్టికల్కి అయితే వచ్చాను, భూ సంరక్షణతో కరువు మీద పై చేయి, నేడు ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం. Today is the world desertification drought prevention day. Today is the world desertification drought డెటిఫికేషన్ అండ్ డ్రాట్ ప్రివెన్షన్ డే. దీన్ని తెలుగులో ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం అంటారు. మానవాళిని స్వార్థపూరిత చర్యల వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి. విపరీతమవుతున్న ఎడారీకరణ, భూ క్షీణత, కరువు కటకాలు నేడు మానవాళిని మనుగడకు అనేక సవాళ్లు విసురుతున్నాయి. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పని వాటిని ఎదుర్కోవాలి. ఇదైతే ఇప్పుడు దేని గురించి అంటే ఆర్టికల్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ పండిస్తే అది కరువుకి అయితే సరిగ్గా వర్షాలు పడక కరువు అయితే వస్తుంది. ఇప్పుడు అలాగే 2023లో కూడా అయితే వర్షాలు పడక మొత్తం కరువులు అయితే వచ్చాయి రైతులకి. దానివల్ల డెజర్టిఫికేషన్ అనేది తయారైతే అయింది. మొత్తం చెట్లు నరికేయడం వల్ల వర్షాలు అయితే పడవు. అలాగే ఇప్పుడు ఆ చెట్లను నరికేసి ఆ తర్వాత ఏదన్నా ఒక ప్లేస్ అయితే చూసుకొని అక్కడైతే మొత్తం కాల పెడతారు వేస్టేజ్ ని, అలాగే ఇంకా కొన్నిటినైతే. అందువల్ల ఆ కాల పెట్టడం వల్ల ల్యాండ్ లో ఉన్న న్యూట్రియన్స్ పెస్టిసైడ్స్ అనేవి మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి మనకి ఏం మిగిలవు అన్నమాట. ఇప్పుడు మనం అవి కాల పెట్టేసిన అక్కడ కూడా వేస్తే మనకేం అక్కడ ఏమైతే దొరకదు, చనిపోతాయి. అందుకే ఇప్పుడు పెస్టిసైడ్స్ చేయాల్సిన పని అయితే వస్తుంది రైతులకి. అలా వేస్తే పంటలు మళ్ళీ ఖరాబ్ అయ్యే అవకాశాలు అయితే చాలా అయితే ఉంటాయి. ఇంకా ఈ 2023లో అయితే పోయినసారి వర్షాలు పడగా మొత్తం గాడిలు అయితే వచ్చాయి, వర్షాలు అయితే పడలేదు. దానివల్ల
పైన మట్టి అయితే లేసి వేరే సైడ్ అయితే వెళ్ళిపోయింది. దానివల్ల కూడా అయితే ఆ శాండ్ అనేది న్యూట్రియన్స్ అనేది కోల్పోయింది. అందుకే ఈసారి అయితే చాలా అయితే వచ్చింది. ప్రమాదంలో ఆహార భద్రత. ఈ ప్రమాదంలో ఆహార భద్రత అంటే ఇప్పుడు పంటలు పండుతేనే కదా మనం మనకైతే ఆహారం అయితే వస్తుంది. పంటలు పండకపోతే ఆహారం అయితే మనకైతే రాదు. అది ఈసారి పంటలు బాగా పండలేదు కాబట్టి ఆహారం అయితే కొంచెం తక్కువ వచ్చినట్టున్నారు. పటిష్ట చర్యలు అంటే దీని మీద అయితే పటిష్ట చర్యలు అయితే పెట్టాలంటున్నారు. ఇది మొత్తం అన్ని దేశాలు కలిసికట్టుగా చేస్తే ఇదైతే సాధించగలం అంటున్నారు. ఇప్పుడైతే లాస్ట్ ఆర్టికల్కి అయితే వచ్చాను. చేజారుతున్న సమాచారం. సెల్ ఫోన్ ప్రస్తుతం అందరి జీవితాల్లో విడదీయలేని అంతర్భాగం అయిపోయింది. బ్యాంకింగ్, యూపీఐ ఇలా ఎన్నో సేవలు ఫోన్ల ద్వారానే అందుతున్నాయి. దేశంలో సెల్ ఫోన్ దొంగతనాలు విదేశాలకు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. అక్రమ ముఠాలు వాటిని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాయి. దీనివల్ల వినియోగదారుల భద్రత ప్రమాదంలో పడుతోంది. ఇప్పుడు సెల్ ఫోన్స్ అనేవి ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అయితే చాలా అయితే యూజ్ అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు యూపీఐ అని ఫోన్పే అని అయితే ఇంకా కొన్ని యాప్స్ అయితే తయారైతే చేస్తూనే ఉన్నారు. ఇంకా సెల్ ఫోన్స్కి అయితే ఇప్పుడైతే సెల్ ఫోన్స్ని అయితే కొందరు హ్యాక్ చేస్తారు. అలాగే కొందరు అయితే ఒకరికి తెలియకుండా దొంగతనాలు అయితే చేస్తారు. ఇప్పుడు అలా చేయడం వల్ల వాళ్ళైతే మొత్తము వాళ్ళకైతే ఇబ్బందిగా అయితే ఉంటుంది. సెల్ ఫోన్స్ లేనందువలన అంటే వాళ్ళకి దొరకదు. వాళ్ళ పర్సనల్ డేటా అంతా బయటికి అంతా లీకేజ్ అయితే చేస్తారు. ఇప్పుడు ప్రతి హ్యూమన్ బీయింగ్ కి అయితే ఒక్కొక్క ఫోన్ అయితే ఉంటుంది. అది కూడా లైఫ్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అందుకోసం మనం ఎక్కడికి వెళ్ళినా ఫోన్లను అయితే తీసుకువెళ్తాము. ఇందులో ద్వారా అయితే చాలా మంది దొంగతనాలు అయితే చేస్తున్నారు ఫోన్స్ ని. ఒకవేళ వాళ్ళు దొంగతనం చేసి మొత్తం డేటాని మొత్తం స్వీకరిస్తున్నారు, వాళ్ళకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా తీసేస్తున్నారు. ఇంకా ఫారిన్ కంట్రీస్ లోకి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు ఆ ఫోన్స్ ని. అయితే ఇలా చేయడం వల్ల అయితే వాడకం అనేది తగ్గుతుంది అంటున్నారు వాళ్ళ అంచనా ప్రకారం. వచ్చాను నాన్న వంట అయిందా, ఎక్కువ మాట్లాడుతోంది, ఆమె మాయమైంది. 89 ఏళ్ళ నిరీక్షణ మొరాయించక రాస్తారిక. ఇప్పుడే సినిమా పేజ్కి వచ్చాను. నాన్న గోరుముద్ద నిమ్మకూరు మాస్టర్ షురు సీతారే జమీన్ పర్ ముగిసింది. వీరుడినే యోధుడినే ఎన్టీఆర్ పురస్కారాలు 29న ప్రదానం. ఏవైతే సినిమా పేజ్ లో వచ్చిన వార్తలు. పత్రిక రంగానికి మార్గదర్శి దర్శనికుడు బహుముఖ ప్రజ్ఞశాలి తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేశారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం. ఆ ఆరోపణలు నిరాధారం. ఆర్టీసీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్పొరేషన్.
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ నీట్పై సమగ్ర విచారణ చేపట్టాలి. ఇది కేటీఆర్ గారు అయితే అంటున్నారు. ఇప్పుడైతే స్పోర్ట్స్ పేజ్కి అయితే వచ్చాను. గండాలు దాటి గట్టెక్కిన ఇంగ్లాండ్ సూపర్ ఎయిట్కు అర్హత. నమీబియాపై విజయం. గంభీరే భారత్ కోచ్. ఆసీస్ అజేయంగా. అయితే ఆసీస్ అజేయంగా అంటే చాలా కష్టపడి అయితే వాళ్ళు అయితే మ్యాచ్ అయితే విన్ అయ్యారంట. ఆసీస్ అంటే ఆస్ట్రేలియా. అజేయంగా అంటే ఒక్క మ్యాచ్ ఇంతవరకు జరిగిన వాళ్ళలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా గెలిచిందంట. స్మృతి శతకం భారత మహిళల విజయం. దక్షిణాఫ్రికాతో తొలి వన్డే. ఇవైతే స్పోర్ట్స్ పేజ్లో వచ్చిన వార్తలు. వన్ డే అంటే 20 ఓవర్స్ అయితే ఉంటాయి. 50 ఓవర్స్ అయితే ఉంటాయి. ప్రపంచకప్లో ఈనాడు బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్, నెదర్లాండ్ వర్సెస్ శ్రీలంక, న్యూజిలాండ్ వర్సెస్ పాపువా న్యూగినీ. ఇప్పుడైతే బిజినెస్ పేజ్కి అయితే వచ్చాను. ఫస్ట్ దిద్దుబాటు. ఎస్బీఐ అనుబంధ సంస్థల నగదీకరణ వాటి వ్యాపారాల విస్తరణ తర్వాత చైర్మన్ దినేష్ కుమార్ కారా. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదైతే దేనికి యూజ్ అవుతుందంటే లోన్స్ ఇవ్వడం ఎవరికైనా మనీ అవసరమైతే వాళ్ళకైతే అందులో పెట్టి మనీ అయితే ఇవ్వడం దానికైతే ఇదైతే యూజ్ అయితే అవుతుంది. ఇంకా ఫైనాన్షియల్గా చాలా అయితే యూజ్ అయితే అవుతుంది అన్నమాట. పరిశ్రమ సంఘాలతో ఆర్థిక మంత్రి చర్చలు. 20 ఆర్థిక మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు మన ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి అంతర్జాతీయ సంస్థలతో జట్టు. ఇదైతే మహేంద్రా రైజ్ వారు అయితే చెప్తున్నారు. మహేంద్ర గ్రూప్ ఎండి సియావో అనిషా. హిందూ న్యూస్ పేపర్ కింద వచ్చాను. ఇండియా రిఫ్యూజెస్ టు ఎండోర్స్ యుక్రెయిన్ మీట్ స్టేట్మెంట్. ప్రధాన్ చేసు టూ టైప్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ నోటీస్డ్ ఇన్ మీట్. 3 బీజేపీ లీడర్స్ హెల్డ్ ఆఫ్టర్ కమ్యూనియల్ టెన్షన్స్ ఇన్ మెదక్. స్టేట్ గవర్నమెంట్ సెట్ టు రివైజ్ ల్యాండ్ వాల్యూ ఫ్రమ్ ఆగస్ట్ 1. మినో డ్రైవర్స్ అండర్ ట్రాఫిక్ పోలీస్ స్కానర్. హజీస్ క్రై ఆఫ్ పూర్ అమెనిటీస్. 96 lakh చిల్డ్రన్ టు బి డివోర్మ్డ్ ఆన్ జూన్ 20. 122 ఫేక్ దోసే ఎక్స్పోర్ట్ ఇన్ ఖమ్మం. 1500 టేక్ పార్ట్ ఇన్ 3 కిలోమీటర్ రన్ ఆన్ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే.
ప్రోగ్రామ్ ఆన్ హైమోడయాలసిస్ ప్లాంటేషన్ డ్రైవ్ 6 held with 164 kgs of ganja in 2 cases. 2 PDS rice smugglers arrested rice worth 4.42 lakhs seized. Minister assured strict action against accused in young tribal writer Avaid Sahitya Agdimi Yuva Puraskar. నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట. భారత్లో ఏటా 4 కోట్ల మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడుతున్నారు. 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. ఇదైతే మన భారతదేశంలో అయితే ఫోర్ క్రోర్స్ మంది అయితే ఈ దోమల బారిన అయితే పడుతున్నారు. ఇంకా 4 లాక్స్ పీపుల్స్ అయితే చనిపోతున్నారు. అందుకే ఇప్పుడైతే కొత్తగా అయితే వాళ్ళైతే ఒక డ్రోన్ అయితే తయారైతే చేశారంట. అదైతే ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడితే దోమలు అయితే చలికి తట్టుకోలేక లేచి ప్రతి ఇంట్లోకి అయితే వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు డ్రైనేజ్లో చాలా అయితే దోమలు అయితే తిరుగుతాయి. ఇంకా లార్వా అంటే దోమలు అయితే ఎక్స్ అయితే పెడతాయి కదా, వాటిని లార్వాస్ అంటారు. ఇప్పుడు ఒక డ్రోన్ అయితే వాళ్ళైతే కొత్త అయితే తయారైతే చేశారు. అది ఎక్కడ దోమలు డిటెక్ట్ చేస్తుందో అక్కడికి వెళ్ళి అయితే ఒక స్ప్రేని అయితే కొడుతుంది. దాని వల్లైతే దోమలు అయితే చనిపోతాయి. ఈవీఎంలపై మస్క్ చీకట్లు. అమెరికాలో వీటిని వాడొద్దన్న టెస్లా అధినేత. భారత రాజ్యాంగ పుస్తకం చిరు ప్రతులపై పెరిగిన ఆసక్తి. అంటే ఇదైతే ఒక చిన్న నోట్బుక్ అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చిన్న నోట్లో అయితే ఉంటుందంట. దాని మీద అయితే చాలా మందికి ఆసక్తి అనేది వస్తుంది. పాస్బుక్లు రేషన్ కార్డులు ఉన్న వారికే రుణమాఫీ. భక్తజనంతో మురిసిన బాసరా. 1400 అక్షరాభ్యాసాలు. 15 లక్షల ఆదాయం. న్యాయ విచారణలో ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కీలకం. రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు. ఈటల స్టేట్ అగ్రెసివ్లీ ఫోర్స్ వాటర్ షేరింగ్ కేసెస్ ఇన్ కోర్ట్స్. హెచ్సి అర్జున్ టు పుల్ అప్ కేసీఆర్ ఫర్ రిమార్క్స్ ఎగ్నెస్ట్ జస్టిస్ నరసింహారెడ్డి. 3 బీజేపీ లీడర్స్ అరెస్టెడ్ ఆఫ్టర్ క్రిమినల్ టెన్షన్ ఇన్ మెదక్. టీజీ ర్యాంప్స్ అప్ ఎఫర్ట్స్ టు రైజ్ రిసోర్సెస్ ఫర్ క్రాప్ లోన్ వీవర్ అండ్ రైతు భరోసా. త్రీ బీజేపీ లీడర్ అరెస్టెడ్ ఆఫ్టర్ కమ్యూనియల్ టెన్షన్ ఇన్ మెదక్. టీజీ ర్యాంప్స్ అప్ ఎఫర్ట్స్ టు రైజ్ రిసోర్సెస్ ఫర్ క్రాప్ లోన్ వీవర్ అండ్ రైతు భరోసా. కాల్ టు రినేమ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. పాలిటీ కరెంట్ అఫైర్స్ రూల్ యూపీఎస్సి ప్రిలిమ్స్. యూపీఎస్సిలో అయితే ఇన్ యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ యాజ్ కమింగ్ ఇన్ యూపీఎస్సి ఎగ్జామ్స్. కరెంట్ అఫైర్స్ మీన్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ హ్యాస్
తెలంగాణ గవర్నమెంట్ సెట్ టు రివైజ్ ల్యాండ్ వాల్యూ ఫ్రమ్ ఆగస్ట్ 1. తెలుగు వారు గౌరవించదగిన ఇంద్రజాలికుడు డాక్టర్ బివి పట్టాభీరం. ఇంద్రజాలికుడు అంటే మెజిషియన్ అన్నమాట. మెజిషియన్ అంటే ఇంద్రజాలికులు అంటే మెజిషియన్ అంటే వాళ్ళు అయితే మ్యాజిక్స్ అయితే చేస్తారు, వాళ్ళని మెజిషియన్స్ అంటారు. చంద్రశేఖర్ అజ్ఆన్ ఈవీఎం సెక్యూరిటీ. ఈవీఎం మీన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. షాహు చేస్ హై లెవెల్ మీట్ టు యాక్సెస్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇన్ జే అండ్ కే మీన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్. Changes in text on Ayodhya dispute based on SC order. Yes. SC means scheduled caste. No. Our Supreme Court. Steps taken to stop escalation of violence in Jiribam officials. NSC means National Stock Exchange. Why equity derivatives are not for the uninitiated. Creating an emergency reserve. Ukraine's peace summit ends with hope. Feasibility student on land connectivity with India in final stages. Connectivity with India in final stages. At least 19 Hajj pilgrims dead in Saudi Arabia as extreme heat wave continues. Heat waves means Vadagard flu. Sartak, Rakshita, Basim and Kaushik complete the double. This is about the bike races. Now I have came to sports page, champion page. India takes flight to the Caribbean after a stellar show in the land of opportunity. Arabian countries means West Indies. Smriti century powers India to a
India to a massive win. This was the one day match, women's one day match. She called 117. The Dutch need a big win and some luck. Italy and the Netherlands fight back for opening win. This is about the football playing Euro Cup. Will France find the missing piece to complete this champ's cabinet at last? Ferrari wins second straight Le Mans 24 hours race. Ukraine will want to start a strong against Romania. Greece Walsh sets 100 meters butterfly world record. Build a data literal at Hitler world. Take time to explore. Demanier cleans S. Hettonibus title. Bajan wins gold, helps earn a recure women's individual quota in the Antalya qualifier. In our Mukhyamshalu Inter Varke, Repat Mukhyamshalu to Mallikadam and Indu News. Dhanyavadam.